తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం వడలకి పిండి లేకుండానే ఇన్స్టెంట్గా తక్కువ టైంలో చాలా టేస్టీగా సేమియాతో ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవి స్నాక్ అలాగే బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటాయి ఇవి పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు వీటి తయారీ చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక వన్ గ్లాస్ వాటర్ని ఈ విధంగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు సేమియాని వేసుకోవాలి సేమియా వేసుకుని స్పూన్తో బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని చక్కగా మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి చూసారు కదా వీడియోలో చూస్తున్నట్లుగా మెత్తగా ఉడకాలి ఒక మూడు నిమిషాల టైంలో మనకి ఇవి రెడీ అయిపోతాయి ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని చల్లార్చుకోవాలి సేమియా తొందరగానే ఉడికిపోతాయి చూసారు కదా ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం ఒక కప్పు సేమియాకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి మనం ఈక్వల్ రేషియోలో క్వాంటిటీ అనేది తీసుకుంటున్నాము అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్మా రవ్వను వేసుకుందాము బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల చక్కగా క్రిస్పీగా వస్తాయి అలాగే సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ కొత్తిమీర ఒక పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసుకుందాము ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుందాం మీరు కావాలంటే చిన్న అల్లం మొక్కను కూడా వేసుకోవచ్చు సరిపడినంత సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ వేయకుండా ముందు ఈ విధంగా మొత్తం అంతా కూడా సేమియా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి దీనికోసం వాటర్ ఎక్కువగా పట్టదు సేమియా ఆల్రెడీ మెత్తగా ఉడిగిపోయి మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని వడలకి ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి మరీ పిండి లూజ్గా లేదా గట్టిగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చేతులకి కొద్దిగా వాటర్ని తడి చేసుకోండి వాటర్ తడి చేసుకోవడం వల్ల పిండి అంటుకోకుండా ఉంటుంది ఇలా వాటర్ని అప్లై చేసుకుని చిన్న పిండి ముద్దని తీసుకుందాం చిన్న సైజు బాల్లో తీసుకొని దాన్ని ఈ విధంగా రౌండ్గా చేసుకుని చక్కగా రెండు చేతుల మధ్యన ఈ విధంగా అప్పచ్చులా చేసుకుని గారె మనం చిలుపెట్టుకుంటే సరిపోతుంది ఇలా తయారు చేసుకున్నటువంటి గారెని మనం ఆయిల్ వేడైన తర్వాత సరిపడాన్ని వేసుకుందాము చక్కగా మనకి షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటిని మనం చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా చాలా టేస్టీ అండ్ ఈజీగా తయారు చేసుకుని బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్ రెసిపీ సేమియా గార్లు ఏ విధంగా వేసుకున్నాము వీటిని మనం బియ్యం పిండి అలాగే ఉప్మా రవ్వ వేస్ట్ చేసాం కాబట్టి చక్క పైన క్రంచిగా ఉంటాయి అలాగే లోపల మాత్రం సాఫ్ట్గా ఉంటాయి ఇక నేను వీటిలోకి నంచుకోవడానికి మామిడికాయ ముక్కలు పచ్చడిని తీసుకున్నాను చాలా టేస్టీగా ఉందండి ఈ మామిడికాయ ముక్కలు పచ్చడి వీడియో కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చెక్ చేయండి అలాగే వేరే ఏ చట్నీతో అయినా సరే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ పంపించండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి